రౌడీ చీటలు నా దగ్గరికి రావద్దని మనం అనలేం కదా. మీ దగ్గరకు వచ్చిన పర్సన్ అసలు ఎవరో తెలవకుండా మీరు పనులు చేసి పెడతారు, అంత పంచోళ్ళు మీరు? 100% నా దగ్గరికి ఎవరు వచ్చినా గానీ చేసి పెడతా. అది జెన్యున్ అయితేనే, అది కూడా నిజాయితీ ఉంటేనే, అది నాకు ఆ శక్తి ఉంటే, అది కూడా ఒకటి. జెన్యునిటీ లేని వాటిని కూడా నేను పెద్ద పట్టించుకోను. అట్లా ఏముండదు నా దగ్గరికి. దయాకర్ దగ్గరికి నీతివంతులే రావాలే, దయాకర్ లాంటి పద్ధతిగా ఉండేటోడే రావాలంటే మళ్ళీ నేను ఇక్కడనే మిగులుతా. నా క్యారెక్టర్ సరే పద్ధతి కాదు కావచ్చు, నా క్యారెక్టర్ ఎట్లున్నదో అంటే నా క్యారెక్టర్ టైపే ఉండాలి అని నేను అనుకుంటే నేను ఒక్కనే మిగులుతా తప్ప కానీ ఇంకోరు ఎవరు నా దగ్గరికి రారు. రౌడీ చీటలు రావద్దు, డాక్టర్లు రావద్దు, యాక్టర్లు రావద్దు, ఎవడు రావద్దు అంటే ఓటు కూడా ఎవడు అయ్యాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మచ్చలేని ఒక ఎంపీ అంటే నాకు తెలిసి మీ లిస్టులో మీరే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు అసలు బయటికి రావట్లేదు, బయటికి వచ్చి ఇవన్నీ చేయకపోవడం వల్లనే, లేకుంటే ఇట్లాంటి ఇప్పుడు నవీన్ రాజు లాంటి రౌడీ చీటలను పెట్టుకొని సెటిల్మెంట్లు అట్లాంటివి చేసి ముసుగులో గుద్దులాడలేక చేసి మీరు బయటికి రాకుండా ఉంటున్నారు, దానివల్ల మీకు మచ్చని బయటకు అనిపించలేదు అని చెప్పి అంటారు, ఏమంటారు మీరు? అది తప్ప అంటనే. నాకు ఫ్రెండ్స్ అంతేగాని అందరు ఉన్నారు. నాకు చాలామంది రౌడీ చీటర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, గుండాలు అందరు ఉంటారు అబ్బా. దీంట్లో గివ్వీలని లేదు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమంటాం చెప్పు, మన దగ్గరికి ఎవరైనా వచ్చింది అనుకో ఏమంటాం? హీరో అంటే గుర్తొచ్చింది, ఆర్జీవీ మూవీస్ బాగా చూస్తారంట, ఆర్జీవీని బాగా అభిమానిస్తారంట మీరు? అందరిని అభిమానిస్తాను నేను, ఆర్జీవీనా అంటే నన్ను కూడా అభిమానిస్తారా? 100% నీ లోపల కూడా నాకు ఏదో ఒకటి నచ్చేది ఉంటుంది, దాన్ని నేను స్వీకరిస్తా. అట్లా ఎందుకు అనుకుంటాను, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒకటి నేర్చుకుంటా, నా జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటా, తెలియని విషయాలు ఉంటా ఉంటాయి కదా. సరే అన్న, అది కూడా సరే. టాపిక్ ఏంటంటే, మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి పనిచేస్తున్నాయి అని అంటే మీరేమంటారు? కూల్చేయాలంటే ఫస్ట్ రోజే కూల్చిపడేస్తుందని. అబ్బా ఎట్లా అట్లా అనుకుంటే మాటలు చెప్పడాన్ని కూర్చోాలంటే అట్లా కాదు. అది ప్రజాస్వామికంగా గెలిచిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలి, 100% వాళ్ళు సర్వీస్ చేయాలి. ఇక్కడ ప్రజలు తీర్పు ఇచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు మంచిగా నడిపించుకోవాలి. ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు పెద్ద కొత్త కొత్త స్కీమ్స్ పెట్టింది కదా, 5 సంవత్సరాల తెలంగాణ ప్రజలకు అందే విధంగా వాళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేయాలి. చేస్తే చాలా సంతోషం. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, మీరు సంతోషపడుతున్నారా? ఏడా చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ పథకాలు అమలు అవుతూనే ఉన్నాయి, మహిళలు బస్సులు ఎక్కుతున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తలేరు ఏంది? ఎక్కడ అమలు అయినాయి? అసలు పెన్షన్ ఆరు గ్యారంటీలతో వచ్చారు కదా. 6 గ్యారంటీలు 9వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది, కరెంటు బిల్లు కట్టద్దు అన్నాడు, అవన్నీ మాటలు మీకు తెలియదా? దాని మీద ఎప్పుడైనా కానీ మంచి అంశాల మీద మాట్లాడే వాళ్ళు చెయ్యని మీకు తెలిసే కదా, దాని క్వశ్చన్ ఎందుకు ఇంకా? సరే వాళ్ళు చెయ్యట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, వాళ్ళకు కూడా ఒక టైం ఇవ్వాలి. మీ కేసీఆర్ మీ ప్రీతమ నాయకుడే చెప్పిండు కదా, వాళ్ళు ఆల్రెడీ 9 నుండి అమలులోకి వస్తాయని చెప్పిండు ప్రెస్ మీట్ లా. 9 అయిపోయింది 4 రోజులు అయిపోతుంది, మేము కూడా అడగకపోదు కానీ 9 రోజులని డేట్ ఎందుకు పెట్టిండు? సరే అన్న, మనసులో ఉన్న మాట చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంది చెప్పండి? అదే కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అభిప్రాయం ఏముంటుంది ఇంకా? ఇంకంతేనా? ఏముంటుంది? ఏముండదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, ఏముండదా? ఏముంటుంది? సరే అన్న, ఇంకో మాట, మీరు ఒక దళితులు, మీరు ఒక దళితులై ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే ముందు నేనే అడ్డుపడతా అని చెప్పేసి అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? నా దళితుడే ఎదగాలి. ఎవ్వరో పార్టీని డెవలప్ చేసి ఒక దళితుని తీసుకుపోయి మాటలు రాని దళితుని తీసుకుపోతే గారు కదా. అంటే మీరు మాటలు వచ్చిన దళితులా? ఎవరైతే దళితుడుగా ఎదుగుతాడో వాడే ముఖ్యమంత్రి కావాలి. అంటే ఎవరో చేస్తే ఆయన చేతిలో కీలుబొమ్మను పెట్టింది అనరా. సోనియా గాంధీ ఇంతకుముందు మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసింది, ఆయన ఏమన్నారు, కీలుబొమ్మను పెట్టుకున్నారు అన్నాడు. అంటే ఎప్పుడైనా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుగుతేనే మనకు సరి అయిన ఫలాలు అందుతాయి. అంతే తప్ప కానీ దళితుడు కూడా పని చేయకుంటూకుంటాడు. దళితులలో పని చేసేటోడు ఉండి ఆయన నాయకత్వంలో పార్టీ నిర్మాణం అయి అన్ని చేయగలిగితే చాలా సంతోషం. ఇప్పుడు మీరు దళితులు కదా, ఒకవేళ కేసీఆర్ మీకే సీఎం పదవి ఇచ్చి సీఎం సీట్లో కూర్చుంటే, అదే సింహాసనంలో కూర్చోబెడితే ఎట్లుంటారా? వద్దంటరా, నాకు సీఎం వద్దు, నాకు ఎంపీ కావాలంటరా? అట్లా వద్దనుడు ఉంటుందా? వద్ద ఆ టాలెంట్ లేదా మనకు? కాస్తో కూస్తో ఏదైనా కానీ అధ్యక్షుని మాట మనం కంపల్సరీ ఉంటాను. మనం వచ్చిందే రాజకీయంలో కదా, రాజకీయంలో ఉన్నాం కదా. అంటే పంచాయతీ ఎట్లుందంటే అన్న, అంటే మీరు దళితులు అయి ఉన్నారు, మీరు ఒక ఎంపీ స్థాయిలో అయితే మీరు ఉన్నారు, మీ కడుపు నిండితే సరిపోయింది, పక్కన వాళ్ళు కడుపు కొట్టాలని చెప్పేసి మీ ఆలోచన ఉంటుంది, అంతేనా?
చెప్పండి మరి. ఇప్పుడు సరే మీరంటే ఒక ఎంపీ ఉన్నారు, సరే నాకు ఇచ్చినా నేనే పోతా అంటున్నారు, మరి ఇప్పుడు మీలాగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఒక ఇంకొక పర్సన్కి ఇచ్చుంటే మంచిగా ఉండేది కదా. అంటే ప్రతిపక్షాలకి ఇంకో అవకాశం వచ్చుండేది కాదు కదా. అంటే మా కేసీఆర్ మాట తప్పిండు అని ఇట్లా అవకాశం వచ్చిండేది కాదు కదా ప్రతిపక్షాలకి. ఇంకెవరికైనా ఎవరికైనా మంచిలో దూషిస్తే బాగుంటుంది. అంటే దళితులకి వేయాలంటారా? దళితులని కాదు, అందరూ సమానమే. సమాజం దళితులది కాదు కదా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే అందరు కదా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు పెట్టుకున్న పార్టీ. అవసరం అయితే జనరల్గా ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి కావాలో ఆ అర్హత ఆయనే క్రియేట్ చేసుకొని ముఖ్యమంత్రి కావాలనే కాన్సెప్ట్ అంతేనే అనేది. ఎవరో చేస్తే కావద్దు, ఆయన స్వతహాగా ఎదిగినప్పుడే అది నిర్మాణం చేసుకోగలుగుతాడు అనేది నా సారాంశం నేను చెప్పేది. ఓకే అన్న. ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? 100% బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? బీజేపీ పరిస్థితి బీజేపీని అడగండి. బీజేపీ పరిస్థితి గురించి మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏదైనా చెప్తారే అండి. తెలంగాణ వాళ్ళు కూడా అట్లనే చెప్తారు అన్న. బీజేపీ వాళ్ళని అడిగితే 100% అంటే పక్కన వాళ్ళు అడిగితేనే కదా వాళ్ళ లుసుకులు తెలిసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా 19 మేము గెలుస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కంపల్సరీ ఇప్పుడు ఉన్న వాటికంటే ఇంకొకటి 2 ఎక్కువనే గెలుస్తాం కానీ తక్కువ. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రానున్న రోజుల్లో ఈ గులాబీ జెండా కనపడుతుందా అన్న పరిస్థితిలో అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు, మీరేం చెప్తారు ఆ ప్రజలకి? తప్పని చెప్తాం, ఎందుకంటే ప్రతి జిల్లాలలో కార్యాలయాల కానీ గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు లేని పోనికాడ కూడా కొన్ని వాళ్ళకు ఇంకా గ్రామస్థాయిలో కూడా కొన్ని దిక్కుల పోలే వాళ్ళు గ్రౌండ్ పోలే. మనకు ఉన్నది కార్యకర్తలు ఉన్నారు, కంపల్సరీ చేస్తా అనరు. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చినా కానీ కంపల్సరీ గెలుస్తానంటారు ఆ నమ్మకంతో అయితే 100% గెలుసు అనేది ఖాయం అది.